అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. కేరళలో మృత్యుకేళి. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లా మెప్పాడిలో మృత్యుకేళి కొనసాగుతోంది. ఇప్పటికే వరద బీభత్సంతో పాటు కొండ చర్యలు విరిగి పడడంతో 163 మంది మృతి చెందగా వందల మంది జాడ కనిపించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుధన్, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కొత్త చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుధన్ నియమితులయ్యారు. ప్రీతి 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో వివిధ పదవులను నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ శర్మ సాయంత్రం 5:03 ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తీహార్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల పాటు పొడిగించింది. కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే వారం రోజుల 4 నెలలకు 100,00,000,000 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అవుతోంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చర్లలో నిర్మించే సిటీ రాబోయే రోజుల్లో కీలకమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ముచ్చర్లలో భూసేకరణ జరుగుతోందని, ఇక్కడే ఫార్మా, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయన్నారు. కేరళ సర్కార్పై అమిత్ షా ఫైర్. కేరళలోని వాయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభ వేదికగా ఫైర్ అయ్యారు. ఈ నెల 25వ తేదీనే కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని కేరళ సర్కార్ను కేంద్రం హెచ్చరించిందన్నారు. కానీ అక్కడి ప్రభుత్వమే ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రంగాపాణి వద్ద రైలు భోగిలు పట్టాలు తప్పాయి. 45 రోజుల క్రితం ఇదే చోట కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగి 9 మంది మృతి చెందగా అదే ప్రాంతంలో మరో రైలు పట్టాలు తప్పడం ఆందోళన కలిగిస్తోంది. హమాస్ కీలక నేత హత్య. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనీయే హత్యకు గురైనట్లుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ లోని తన నివాసంలో జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనీయేతో పాటు అతని బాడీగార్డ్ సైతం చనిపోయినట్లు ప్రకటించారు. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్. శ్రీలంకలో జరుగుతున్న సిరీస్ ను భారత క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. పల్లకిలే వేదికగా జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 3 పరుగులు చేయగా భారత బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే 4 కొట్టి భారత జట్టుకు విజయాన్ని అందించారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ న్యూస్.